కరోనా విపత్కర పరిస్థితుల్లో యాచకులను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ మేరకు నగరంలోని పలు చోట్ల నివసిస్తున్న వారికి భోజనం అందిస్తున్నాయి. తెలంగాణ చౌక్తో పాటు పలు ప్రాంతాల్లో నివసిస్తున్న యాచకులకు మంకమ్మ తోట మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నంతో పాటు మజ్జిగ, వాటర్ బాటిళ్లను అందజేశారు. సుమారు 100 మంది యాచకులకు వీటిని పంపిణీ చేశారు. గత వారం రోజులుగా సేవా కార్యక్రమం చేపడుతున్నామని నిర్వాహకులు తెలిపారు. తమ మిత్ర బృందం తరపున సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని కార్పొరేటర్ దిండిగల మహేష్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిండిగల మహేష్, గడప నాగరాజు, ప్రశాంత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధితో చాలా మంది ప్రజలు ఈరోజు అన్నం లేకుండా, తిండి తిప్పలు లేకుండా ఎంతో మంది పేద ప్రజలు కష్టపడుతున్నారు. వారికి మేమున్నాం అనుకుంటూ మంకమ్మ తోట మిత్ర బృందం, నేను, నాతో పాటు గడప నాగరాజు, ప్రశాంత్, వేణు రాజు మరియు మా మిత్రులు దాదాపు 10-12 మంది, మేము ఈరోజు 4వ రోజు పేద ప్రజలకు, ఎవరైతే బెగ్గర్స్ రోడ్డు మీద తిండి లేక నీళ్లు లేక ఆకలితో చచ్చిపోతున్నటువంటి పేద ప్రజలను గుర్తించి ఈరోజే కాకుండా ఎప్పటివరకైతే కరోనాతోని ఈ లాక్డౌన్ ఉంటుందో అప్పటి వరకు మేమందరం సమిష్టిగా కృషిపై కష్టపడుతూ పేద ప్రజలను ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. కరోనా మహమ్మారి లాక్డౌన్ సందర్భంగా మంకమ్మతోట మిత్ర బృందం ఆధ్వర్యంలో మేము ఈరోజు 4వ రోజు అన్నదానకాలు ఇస్తాం. మాకు అందరికీ సహకరిస్తున్న మరి మీ పేద ప్రజలకు అన్నం గురించి అల్లాడుతున్న వారికి మేము అన్నదాన కార్యక్రమాన్ని వాళ్ళని గుర్తించి వారికి అన్నం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదే విధంగా కూడా అందరినీ ఆదుకుంటామని మంకమ్మతోట మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు 4వ రోజు అన్నదాన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.